విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూడ్ ఇంటర్నేషనల్. 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. పిలిచి ఇనిషియేట్ చేద్దామనే దగ్గర తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆ నిర్ణయం తెలియజేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫీల్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూర్చుని ప్రొడ్యూసర్స్ని పిలిచి, అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ ఫ్రీగా చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రొడ్యూసర్స్ని పిలిపించడం జరిగింది. అప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఒకసారి అప్పుడు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం మూలంగా హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన ఒక్కళ్ళు రాలేకపోయారు. సో ఆ రోజున అందరినీ పిలిచి మాట్లాడి కొంచెం చూడండి ఏదంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు ఇబ్బంది చెప్తూ వచ్చారు. రిక్వెస్ట్ చేసాం. ఆ రోజు క్లియర్ కట్ కండిషన్ ఏంటంటే ఎవరో ఇక్కడ నుంచి కొంచెం, అంటే కోఆపరేట్ చేయటం, వెనక్కి జరగటం అనే భాష వద్దు. కోఆపరేట్ చేస్తే ఆ కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక సోలో రిలీజ్గా ఇచ్చేటట్టు, వాళ్ళకి పెద్ద అపోజిషన్ రాకుండా ఉండేటట్టు, అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ వాళ్ళకి 100% కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఆలోచించమన్నాం. సో దాని మీద ఇవాళ విశ్వప్రసాద్ గారు, ఈగిల్ ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా, అలాగే వివేక్ గారు, వీళ్ళిద్దరూ ప్లస్ రవితేజ గారు ఒక హీరోగా, అంటే ఫ్యాన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు, వెనక తగ్గా ముందుకు తగ్గాం, ఇది కాదు వెనక తగ్గటం కాదు, సింహం కూడా 4 అడుగులు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు దూకుద్ది. అందుకని ఫ్యాన్స్ కూడా కంపల్సరీ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ అర్థం చేసుకుని, వాళ్ళ సినిమా ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి వస్తే ఆ డేట్కి 100% 3 ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పాము. కోఆపరేట్ చేయడానికి అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు. ఇవాళ వాళ్ళు వెనక్కి జరిగింది, వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు, పర్టికులర్గా 3 ఆర్గనైజేషన్స్ ప్లస్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్ కోఆపరేషన్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ, ఉండ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు చేసిన కోఆపరేషన్కి థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పర్టికులర్గా రవితేజ గారు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో రాజుగారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఒక మంచి మనసుతో ఆయన ఒప్పుకున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ ఏమో అసలు ఒక సినిమా సక్సెస్ అయ్యి దీనికి మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్గా విశ్వప్రసాద్ గారు ఆయన పెద్ద మనిషి ఆయన అవ్వటం, తర్వాత వివేక్ గారు కూడా దాన్ని కోఆపరేట్ చేయటం, డెఫినెట్గా వీళ్ళకి ఇండస్ట్రీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా కోఆపరేట్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మనకుందని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళకి మరొక్కసారి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, రవితేజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఫ్యాన్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి, మన హీరో వచ్చాడా అవతల కోఆపరేట్ చేశాడా, ఆయన కోఆపరేట్ చేసిన దానికి ఆ హీరో పెద్ద మనసుకి, ఆ హీరో ఫ్యాన్స్గా మీరు గర్వపడండి, కానీ మీరు ఏదో ఇది అయినట్టు కాదు, మీరు ఆ మీ కోఆపరేషన్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీ ఎంటైర్ ప్రపంచం చూస్తుంది, దానికి థ్యాంక్స్ చెబుతూ, ప్లస్ దీనికి మళ్ళా మిగతా మన అనుపమ్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ ఛాంబర్ సెక్రటరీ ఆయన చెప్తూ, ప్లస్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు కోఆపరేట్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవితేజ గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి. ఈ డిసిషన్ వల్ల ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసామండి, సినిమా ఇండస్ట్రీ అంతా ఐక్యంగా ఉంది, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో థ్యాంక్స్ టు ఆల్ ద 3 ఆఫ్ దెమ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్ బోయినపల్లి, సైంధవ్ ప్రొడ్యూసర్ అండి. ఈ మంచి డెసిషన్ తీసుకున్నందుకు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ఎస్పెషల్లీ రవితేజ గారికి సిన్సియర్ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ నిరంజన్ రెడ్డి, హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్. రవితేజ గారికి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ స్టెప్ తీసుకున్నందుకు. అంటే రవితేజ గారు ఇంత మా మూవీకి కూడా డబ్బింగ్ చెప్పి ఆయన కాంపిటీషన్లో కూడా ఉండి మళ్ళీ ఈ స్టెప్ తీసుకోవడం అనేది చాలా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. నా తరపున నేను డబ్బింగ్ వాయిస్ ఇస్తున్నాను. సో నా సామిరంగ సినిమా యూనిట్ తరపు నుంచి విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, రవితేజ గారు కోఆపరేట్ చేసినందుకు, సో సాటి హీరోలుగా వాళ్ళ హీరోలు కూడా సరే అట ఇది, అలాగే మా సునీల్ నారాయణ గారు కూడా తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆయనే చెప్పమన్నారు. సో డెఫినెట్గా ఇలా కోఆపరేషన్ చేసే ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్గా ఇండస్ట్రీ ధన్యవాదాలు చెబుతుంది. ఇట్లా కోఆపరేట్ చేసే వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని డెఫినెట్గా కోఆపరేట్ చేసే విధానంగా ముందుకెళ్తాం. సరే ఒకసారి ఫైనల్ విశ్వప్రసాద్.
సో ఈగల్ ఫిబ్రవరి 9th వద్దామని వాళ్ళు డేట్ అడిగారు. సో ఆ సినిమా 9th రావాలి. సో పోతే ఆల్రెడీ 2 సినిమాలు అక్కడ అనౌన్స్ అయి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి 9th ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము. డీజే టిల్లు 2 ఆల్రెడీ నాగవంశి గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు. సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని. ఇంకోటి యాత్ర ఉంది, ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు. వంశీతో కూడా మాట్లాడి పాసిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీక్ డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము. సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి 9th. సో అంటే ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ మీద అంటే ఈ రేస్ నుంచి ఎవరు వెళ్తే బాగుంటుంది అన్న డిస్కషన్ వచ్చినప్పుడు మా హీరో గారు కూడా దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పడం వల్ల అవి అగ్రీ టు చేంజ్ ద డేట్ అని వి కమ్ ఆన్ ఫిబ్రవరి. థ్యాంక్ యూ. అందరికీ ఏంటంటే సార్ దిస్ ఇస్ నాట్ ఎ ఈజీ డిసిషన్ అండి. ఏదో మాట్లాడేమో టక్మని చెప్పేసాను కాదు. దిస్ డెఫినెట్లీ నాట్ ఎ ఈజీ డిసిషన్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఎ హీరో. మీ అందరూ తెలిసే ఉంటుంది అది. దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా. నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి 12th, 13th, 14th, 15th ఇలా. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్, హిందీ మాకు 12th రావాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 డేస్ వీక్ కావాలనే చూస్తారు. వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది. మనకు దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్లు మీరు ఏదో అడుగుతారు మేము ఏదో చెప్తాము, దాన్ని హైలైట్ చేసి పంపించద్దు. ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం, నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళి కాదు కాదు. ఇందాక ప్రసన్న చెప్పారు కదా, ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కలర్ ఎగిరేయాలి. అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి, ఇది అంత ఈజీ కాదు. ఇందాక దాము గారు చెప్పారు కదా, ఒక నిర్ణయం మేము తీసుకోవాలి, కాపీ రెడీ పెట్టుకొని 3-4 వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా? ఎకానమిక్స్ చాలామందికి తెలియదు. అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్. 1 మంత్ వెనకకి వెళ్ళాలంటే 1 మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్. అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అలాగే హీరోకి కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది. సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 5 సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతుజాదం ఉంటుంది అంతే. ఓకే, దయచేసి వేరే టాపిక్లు వద్దండి. ఒక్క నిమిషం, నేను ఇందాక కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పాం. మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు. దయచేసి వద్దు, హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం, తర్వాత అన్ని షార్ట్ అవుట్ అవుతాయి. అంటే కాకా ఒక్క నిమిషం కాకా ఈ పండగ విషయంలో రజనీకాంత్ గారిది పాన్ ఇండియా రేంజ్ సినిమానే కోఆపరేట్ చేసి 26th జనవరికి వెళ్ళిపోయారు. ధనుష్ గారి సినిమానే పాన్ ఇండియా సినిమా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వెనక్కి వెళ్ళారు. సో ఒక తమిళ లాంగ్వేజ్ సినిమాలే ఈ టైంలో ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు అందరం ఇప్పుడు బేసికల్లీ 3 ఆర్గనైజేషన్స్ టూగెదర్లో ఉండి ఎప్పుడూ లేని ఒక శుభ పరిణామంకి తెరలేపడం జరిగింది. అందరు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇలా కోఆపరేట్ చేయమని చెప్పి అడగటం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ మంచి ఉద్దేశంతో ఆయన కోఆపరేట్ చేశారు. ఒక హీరో కూడా మంచి ఉద్దేశంతో కోఆపరేట్ చేసి ఒక అంటే ఇండస్ట్రీకి ఒక మంచి సంకల్పం. ఇప్పుడు ఒకప్పుడు ఇంటి రామారావు నాగేశ్వరరావు ఇండస్ట్రీని కాపాడదామని ఇద్దరికి 1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు కూడా 10,000 రెమ్యునరేషన్ తీసుకునే పనిచేశారు.
ఆ కాలం మళ్ళా వచ్చేటట్టుగా రవితేజ గారు కోఆపరేట్ చేసినప్పుడు ఆ కోఆపరేట్ చేసిందే మనం ఆలోచించుకోవాలి. కానీ మనం మళ్ళీ రంధ్రాన్వేషణ చేసి మళ్ళీ ఏంటి వీళ్ళందరూ కలిసి ఉన్నారు వీళ్ళు మళ్ళీ విడగొడదామా అనే ప్రయత్నాలు మనకి ఎందుకు చెప్పండి. మనం ఇండస్ట్రీలో కాక మనం కాక ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు కోఆపరేట్ చేసిందని థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడ అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలా క్లియర్గా ఉంది సార్. ఇక ఫైనల్గా ఒకసారి వివేక్ గారు కూడా థ్యాంక్స్ చెప్తే ముగించేస్తాం. థ్యాంక్ యూ. రెండు ఛాంబర్లకి అలాగే కౌన్సిల్కి అందరికీ థ్యాంక్స్ అండి మీ టైం వెచ్చించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేసినందుకు. అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్స్ అండి. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.